రోమపత్రిక 4:17-22. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలా ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. మరియు అతడు విశ్వాసం మందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునుందెను. కొన్ని వారం నుండి మనం విశ్వాసాన్ని గురించి మనం చూసుకుంటున్నాం. విశ్వాసం ఎలా ఉంటుంది, అది క్రియలు ఎలా కనపరచబడుతుంది, విశ్వాసం గొప్పతనం ఇవన్నీ కూడా తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడని వాక్యం సెలవిస్తుంది. అలానే దేవుని ఎందుకు వచ్చేవాడు అన్నాడనియు తన వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలని బైబిల్ చెప్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు అంట అసాధ్యము అని బైబిల్ చెప్తూ ఉంది. విశ్వాసం ఎంత ప్రాముఖ్యమో బైబిల్ మొత్తంలో ఆ ఒక్క వచనము చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మనకి బోధిస్తూ ఉంది. విశ్వాసం లేకపోతే దేవుని మన ఇష్టలుగానే మనము బ్రతలేము. విశ్వాసం లేకుండా అసలు దేవుని దగ్గర నుండి మనం పొందుకున్నట్టు జరగనే జరగదని బైబిల్ చెప్తుంది. దేవుని దగ్గర నుండి రావాలి అంటే అది విశ్వాసం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. విశ్వాసం అనేది లేకపోతే దేవుని దగ్గర నుండి ఏదైనా దొరుకుతున్నామో అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా వ్యర్థమని బైబిల్ చెప్తున్నటువంటి మాట. అందుకనే విశ్వాసం అంత ప్రాముఖ్యం. ప్రతిరోజు విశ్వాసం మూలంగా మనం జీవించాలని బైబిల్ చెప్తుంది. ఎలాగైతే చేప నీటిలో మాత్రం బ్రతుకుతుందో అలాగే మనం కూడా విశ్వాసంలో అయితేనే బ్రతకగలుగుతుంటాం. కొన్ని సందర్భంలో మనము అవిశ్వాసం అటు తొలగిపోతుంటాము, అవిశ్వాసాన్ని కనపరుస్తుంటాము. కానీ మనం చేయాల్సిన కార్యం ఏంటంటే మరలా వెంటనే మన విశ్వాసంలోనికి రావాల్సి ఉంటుంది. ఎక్కువ కాలము అవిశ్వాసం ఉంటే మనం ఎక్కువ కాలము జీవించలేము. అందుకనే చాలా సందర్భాల్లో మన పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో అపనమ్మకం కలుగుతుంటుంది, మనకి భయం వేస్తూ ఉంటుంది, దేవుడు చేయగలడు లేదన్నటువంటి సందేహము సహజంగా మనకు కలుగుతూ ఉంటుంది. అయిన వెంటనే మనం విశ్వాసులం కాబట్టి తరచుగా సంఘానికి వచ్చి వాక్యం వింటున్నాం కాబట్టి మరలా వాక్యం వినగానే వెంటనే మరలా విశ్వాసంలోనికి మనం వెళ్ళడానికి ఇష్టపడతాం, విశ్వాసం ఉండడానికి ప్రయత్నం చేస్తాం, విశ్వాసంలో మనం కంటిన్యూ అవుతుంటాం. అది విశ్వాసుల యొక్క లక్షణం. బైబిల్ మనం చూసినప్పుడు అపొస్తలులు కూడా చాలా సందర్భంలో పేతురులందరూ కూడా స్వయంగా యేసుక్రీస్తు వచ్చి వారికి వాక్యం చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు చాలా సందర్భంలో వాళ్ళు అపనమ్మకం కనిపిస్తుంది చూస్తాం. ఓ మూమెంట్ లో పేతురు మనం చూస్తే ఒక సందర్భంలో బలమైన విశ్వాసం కలిగినాడు, మరుక్షణంలో అసలు విశ్వాసం లేకుండా అల్ప విశ్వాసంతో ఉన్నాడు. బైబిల్లో సువార్తల్లో ముఖ్యంగా మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ఆ శిష్యుల యొక్క పరిస్థితులను చూస్తున్నప్పుడు లేదా మనుషులు తన దగ్గరకు వస్తున్నప్పుడు దాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్నప్పుడు విశ్వాసమును దేవుడు కొలుస్తున్నటువంటిది బైబిల్ ద్వారా మనకు అర్థమవుతుంది. అల్ప విశ్వాసము గొప్ప విశ్వాసం అని ఇలాంటి చాలా చాలా రకాలైనటువంటి విశ్వాసం గురించి దేవుడు అనేక రకాల కామెంట్ చేయడం బైబిల్ మనం చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసం అనేటువంటి దాన్ని దేవుడు చూస్తున్నాడు, విశ్వాసం అనేటువంటి దాన్ని దేవుడు కొలుస్తూ ఉన్నాడు. మన ఎంత విశ్వాసాన్ని కనపరచినటువంటి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. అందుకని విశ్వాసం ఎదగాలంటే బైబిల్ చెప్తుంది, వింట వలన విశ్వాసం కలుగును, వింట క్రీస్తును గురించిన మాటల వలన కలుగును. వాక్యం వింటూ ఉంటే తరచుగా వాక్యం వింటూ ఉండాలని బట్టి మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మన విశ్వాసంలో బలపడుతుంటాం. ఇది మనం అనుకుని జరిగేటువంటి కార్యం కాదు. విశ్వాసంలో బలపడాలని నేను అనుకుంటే జరగదు అది. విశ్వాసంలో బలపడాలనుకున్నప్పుడు వాక్యం వింటూ ఉంటే ఆటోమేటిక్గా జరిగేటువంటి కార్యం అది. వాక్యం వినకుండా విశ్వాసంలో బలపడాలని ఎంత ఆశపడినా లేదా విశ్వాసం ఎక్కువ ఉండాలని ఎంతగా ప్రార్థన చేసినా విశ్వాసం రాదలగను. విశ్వాసం వచ్చేటువంటి ఏకైక మార్గం ఏంటంటే వాక్యము వినటం వలన విశ్వాసము కలుగుతుంది, వింట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగుతుంది. అందుకనే వాక్యం వింటున్నాం మనం. ముచ్చుకుంటే విశ్వాసం గురించి వింటుంటేనే అది విశ్వాసంలో మనం బలపడతామని కాదు, దేని గురించి మనం వాక్యం విన్నా సరే ఖచ్చితంగా విశ్వాసంలో మనం బలపడతాం. దేని గురించి అయినా సరే కేవలం విశ్వాసం అంశం మీద తెలుసుకుంటే విశ్వాసంలో బలపడతామని కాదు, దేని గురించి తెలుసుకున్నా సరే, దేవుని గురించి తెలుసుకున్నా లేదా ఇంకా వేరే వేరే కార్యాల ప్రార్థన గురించి తెలుసుకున్నా దేని గురించి తెలుసుకున్నా సరే ఆటోమేటిక్గా మనం విశ్వాసంలో బలపడతాం.
ప్రార్థన గురించి తెలుసుకున్నాం అనుకోండి, అది విశ్వాస సంబంధం లేనటువంటి కార్యం కాదు. ప్రార్థన గురించి మనం తెలుసుకుంటున్నామంటే అర్థం ఏంటంటే ప్రార్థన దేవుడు వింటాడన్న విషయం ప్రార్థన ప్రసంగం ద్వారా మనం గ్రహిస్తున్నాం. అప్పుడేం జరుగుతుందంటే ప్రార్థన మీద మన నమ్మకం ఏర్పడుతుంది, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడన్న విశ్వాసం మనకి ఏర్పడుతుంది. కనుక ఏంటంటే మనం దేని గురించి విన్నా సరే వాక్యము వింటున్నప్పుడు దాని ఏ అంశమైనా సరే కావచ్చు కానీ ఆ వాక్యంలో విశ్వాసం ఖచ్చితంగా ఉంటుంది. అందుకని విశ్వాసమైన వాక్యం వింటేనే విశ్వాసంలోకి వస్తాం, విశ్వాసంలో బలపడతామని కాదు, ఏ వాక్యం విన్నా సరే మన విశ్వాసంలో బలపడతాం. అందుకని అందుకనే ప్రసంగం అంత ఇంపార్టెంట్ అవుతుంది, వాక్యం పదం అంత ఇంపార్టెంట్ అవుతుంది, వాక్యం వినడం అంత ఇంపార్టెంట్ అవుతుంది. మనం ఏంటంటే వాక్యం వింటున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మనం గ్రహించము కానీ వినేటువంటి ఒక మంచి లక్షణం కనుక మనకుంటే మనకు తెలియకుండా ఆటోమేటిక్ విశ్వాసంలో మనం బలపడుతూ వెళ్ళిపోతుంటాం. అందుకని కొన్నిసార్లు మనం అంత విశ్వాసాన్ని కనపరిచినప్పటికీ కూడా తరచుగా సంఘానికి వచ్చి తరచుగా వాక్యం వినేటువంటి ఆ యొక్క లక్షణం కనుక మనలో ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా రేపు కాకపోయినా విశ్వాసాలను ఖచ్చితంగా మనం బలపడతాం, విశ్వాసం మనం స్థిరపడతాం, మ్యాక్సిమం విశ్వాసాలు మనం కంటిన్యూ అవుతాం. అందుకే విశ్వాసంలో కంటిన్యూ అవ్వాలంటే ఉన్నటువంటి మార్గం ఏంటంటే తరచుగా వచ్చి తరచుగా వాక్యం వినేటువంటి ఆ యొక్క బెనిఫిట్ మనం పొందుకోవాలి. తరచుగా వాక్యం ఉండాలంటే మనకు అలవాటుగా ఉండాలి. అది ఎప్పుడైతే అలవాటుగా మారుతుందో ఒకరు అనుకున్నంత ఆశించినంత స్థాయిలో మన విశ్వాసం లేకపోవచ్చేమో కానీ ఈ రోజు కాకపోయినా ఏదో టైం వస్తే ఖచ్చితంగా వాక్యం వినడం వల్ల విశ్వాసం బలపడతాం బైబిల్ చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో టైంలో విశ్వాసం మనం బలపడతాం. అందుకని ఈరోజు మనకు విశ్వాసం లేదని మనం దిగులుపడాల్సిన అవసరం లేదు, లేదా కొంతమంది విశ్వాసం లేరని మనం వారి గురించి చులకని మాట్లాడిన అవసరం లేదు. ఎందుకంటే ఇది లాంగ్ ప్రాసెస్ కాబట్టి కొంచెం నిదానంగా ఉంటుంది, స్లోగా జరుగుతుంది కార్యం. ఒక్కసారికి ఏదో ఒక రెండు మూడు నెలల్లోనో లేదా ఒక నాలుగైదు మంచి ప్రసంగాలు వినగానో జరిగిపోదు కార్యం. ఇదేంటంటే విశ్వాసం నీతిమంత విశ్వాసం మూలంగా జీవించును. ఇవన్నీ జీవితంలో సంబంధించింది, ప్రతిరోజు డైలీ లైఫ్కి సంబంధించింది కాబట్టి ఇది స్లో ప్రాసెస్ ఇది. అందుకని విశ్వాసంలో మనం బలపడటం కొంచెం టైం పట్టచ్చేమో కానీ ఖచ్చితంగా విశ్వాసంలో బలపడే ఛాన్సెస్ ఖచ్చితంగా మనకి ఉన్నాయి. మనమైన విశ్వాసం బలపడచ్చు, ఎవరైనా సరే విశ్వాసం బలపడచ్చు. మనం ఏం కొంచెం ఏంటంటే ఓపెన్గా వెయిట్ చేస్తూ ఆ వెయిట్ చేసిన టైంలో మనం వాక్యాన్ని వింటూ ఉండాలి. వాక్యాన్ని వింటుంటే ఆటోమేటిక్ విశ్వాసంలో మనం బలపడతాం. అందుకని చూడండి ఇక్కడ అబ్రహాం కూడా మనం చూసినప్పుడు ఆయన కూడా సందర్భంలో బలహీనుడుగా ఉన్నాడు, దేవుడు నమ్మలేకపోయాడు. మనం చాలా సందర్భాలు చెప్పని చూసారా, దేవుడు వచ్చి వారసును గురించి కుమారుని గురించి వాగ్దానం చేసినప్పుడు అబ్రహాం సందర్భం నవ్వాడంట. అంటే అది అబ్రహాము చాలా సిల్లీగా అనిపించింది కాబట్టి అబ్రహాం నవ్వాడు. అది మాత్రం కానీ సారా కూడా ఒక సందర్భం నవ్వటం మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే ఓ టైంలో వాళ్ళకు కూడా దేవుడు వచ్చి వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం వాళ్ళు చాలా సిల్లీగా అనిపించింది కాబట్టి వాళ్ళు అలా నవ్వుతూ ఉన్నారు. కానీ ఓ టైం వచ్చినప్పుడు ఇంత ముందురా వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళ విశ్వాసం చాలా బలంగా ఉన్నారు. వాళ్ళు నిరీక్షణకు ఆధారం లేనటువంటి మూమెంట్లో కూడా వాళ్ళు నిరీక్షణ కలిగి వాళ్ళు దేవుణ్ణి నమ్మారంట. అందుకని కొంచెం మరొకసారి చూడండి, చదవండి వాక్య భాగాన్ని, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి 17 వచనంలో దేవుని గురించి బైబిల్ మనకు బోధిస్తుంది, అబ్రహాం గురించి కూడా మనకు బోధిస్తుంది. అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు అన్నప్పుడు అబ్రహాం గురించి మాట్లాడుతుంది. అబ్రహాం మనందరికి కూడా తండ్రి అంట. అంటే ఏ రకంగా తండ్రి అంటే జస్ట్ ఏదో ఆత్మ సంబంధాన్ని కాదు, కానీ ఆయన ఏ మార్గం నడిచాడో అదే మార్గం మనం కూడా నడుస్తాం కాబట్టి ఆయన నడిచినటువంటి అదే పద్ధతి మందు కూడా కాబట్టి ఆయన లాంటి లైఫ్ స్టైల్ మందు కూడా కాబట్టి ఆయన మనకు తండ్రి. ఆయన మనకు తండ్రి అన్నప్పుడు విశ్వాసానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన అన్నప్పుడు, విశ్వాసానికి ఆయన మనకు తండ్రి లాంటి వాడు అన్నప్పుడు అర్థం ఏంటంటే ఆయన లాంటి నడవడే విశ్వాసం మనం కూడా నడవాల్సి ఉందన్నమాట. ఆయన ఎలాగైతే జీవించాడో, ఆయన ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశాడో ఎగ్జాక్ట్ మన ఎక్స్పీరియన్స్ కూడా ఈరోజు రేపు ఖచ్చితంగా అలాగున్నే ఉంటుంది అని అర్థం. అందుకనే ఆయన మనకు తండ్రి అంట. మృతులను సజీవులుగా చేసేటువంటి వాడు, లేని దానిగా పిలిచేటువంటి వాడిని గురించి అన్నప్పుడు దేవుని గురించి మాట్లాడుతుంది. అలాగనే మనకు తండ్రి అబ్రహామని బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత వచ్చిన చూడండి, తర్వాత కింద నేను చదువుతాను, ఇందుని గురించి నేను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడున్నది, నీ సంతానం ఇలా ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు. చూడండి ఇక్కడ మరొకసారి చదువుతాను, నీ సంతానం ఇలా ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి ఎగునట్లు. నీ సంతానం ఇలా ఉండునని చెప్పిన దానిని బట్టి దేవుడు ఒక రోజు అబ్రహాం దగ్గరకు వచ్చి చెప్పాడు, నీ సంతానం ఇలా ఉంటుందని. అది బైబిల్ దేవుడు మనకు రాసి ఉంచాడు. ఇప్పుడు అబ్రహాము ఆ మాటని సీరియస్ తీసుకున్నాడంట. అనేక జన్మలకు తండ్రి ఎగును అనేటువంటి ఆ మాటని అబ్రహాం సీరియస్ తీసుకున్నాడు. దాన్ని మనసులో స్థిరపరుచుకున్నాడు, దాని హృదయంలో భద్రపరుచుకున్నాడు ఆ మాటని.
ఇప్పుడు ఏం చేస్తానంటే అది ఎందుకు భద్రపరచుకోండి అంటే ఇప్పుడు ఆయన చేసేటువంటి ప్రతిదీ చూసేటువంటి ప్రతిదీ కూడా ఆయన దేవుడు చెప్పిన ఒక్క మాటను బేస్ చేసుకుని ప్రతి కార్యం చూస్తుంటాడు. ఆయన దేవుడు చెప్పిన మాటను బేస్ ప్రతి కార్యం చూస్తాడు. ఇప్పుడు చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అంటాను నేను. ఎందుకంటే మనము కొన్ని కార్యాలను చూస్తున్నప్పుడు చూసిన దాన్ని బట్టి మనం కొన్ని అర్థం చేసుకుంటుంటాం. కొన్ని పరిస్థితులు చూస్తాం, చూసిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం కొన్ని విషయాన్ని. కానీ యాక్చువల్గా బైబిల్లో చెప్తున్న విషయం ఏంటంటే, నువ్వు చూసిన దాన్ని బట్టి, నువ్వు విని దాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకుని బైబిల్ చెప్పట్లేదు. నువ్వు చూసింది ఒకటి అవ్వచ్చు, దేవుడు చెప్పింది మరొకటి అయి ఉండొచ్చు. కానీ మనం పరిస్థితి అర్థం చేసుకునేటప్పుడు నువ్వు చూసే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోకూడదు. దేవుడు నీకు చెప్పిన దాన్ని బట్టి పరిస్థితి నువ్వు చూడాలంటే అది నీకేం చెప్తుందో దాన్ని అర్థం చేసుకోవడం కాదు, దేవుడు నీకేం చెప్పాడో దాంతో పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఇందును గూర్చిన అనేక జనములకు తండ్రి ఎగునట్లు అని దేవుడు అబ్రహాము చెప్పాడంట. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని అబ్రహాం ప్రతిదీ చూస్తున్నాడు. అబ్రహాం ఏం చేస్తున్నాడు? ప్రతి దాన్ని బేస్ చేసుకుని చూస్తున్నాడు. అంటే చూసేటువంటి విధానంలో మార్పు ఉందన్నమాట అబ్రహాం. ఇంతకుముందు అలాగే ఇప్పుడు లేదు. ఇంతకుముందు ఆయన సిచ్యువేషన్ ఎలా అనిపిస్తే అది తనకి ఏం చెప్తుందో అందరికి ఎలా అర్థమవుతుంది, అబ్రహాం కూడా అలాగే అర్థమైంది. కానీ ఇప్పుడు అబ్రహాంకి అలాగే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అబ్రహాంకి వేరేగా అర్థమవుతుంది. ఇప్పుడు అబ్రహాం దేన్ని చూస్తున్నా సరే ఆయనకి ఇప్పటికే సంతానం లేకపోవచ్చు, కానీ ఆయన చూస్తున్నప్పుడు మాత్రము అనేక జనములకు తండ్రి అని దేవుడు చెప్పాడు చూసారా, దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు అబ్రహాం ప్రతిదీ చూడడం మొదలు పెట్టాడు. అందుకని ఇందుని గురించి ఇలాగ రాయబడిందని బైబిల్ మనం చూస్తున్నాం. ఇందుని గురించి అంటే ఇలాగ రాయబడిందన్న దాన్ని బేస్ చేసుకుని అబ్రహాము ప్రతిదీ చూడడం మొదలు పెట్టాడు. అందుకని అన్నాను చూడండి, మనము ప్రతికారిని కూడా అలాగనే చూడాల్సి ఉంటుంది. బైబిల్ ప్రకారం మనం చూడాల్సి ఉంటుంది సిచ్యువేషన్స్. బైబిల్ బట్టి ప్రతిదీ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బైబిల్ ఎలా చెప్తుందో దాన్ని బట్టి లోకాన్ని కానీ అందులో ఉన్న పరిస్థితులు కానీ మనకున్నటువంటి ప్రాబ్లం కానీ మనకున్నటువంటి వీక్నెసెస్ కానీ మనకున్నటువంటి పరిస్థితులు కానీ అన్నింటినీ కూడా బైబిల్ ద్వారా చూడాల్సి ఉంటుంది. అందుకే అంటాను చూడండి, బైబిల్ ద్వారా చూడాల్సి ఉంటుంది. కాబట్టి అని ఫస్ట్ బైబిల్ వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఏదైనా నువ్వు చూసేటప్పుడు ఏ గ్లాసెస్తో చూడాలంటే వాక్యం అనేటువంటి అర్థాల ద్వారా ప్రతి కార్యాన్ని చూడగలగాలి. అలా చూస్తేనే సిచ్యువేషన్ కరెక్ట్గా అర్థం చేసుకుంటాం. అనేక జనములకు నువ్వు తండ్రి అగునట్లు అని బైబిల్లో చూస్తున్నాం. అంటే అబ్రహాం ఫస్ట్ ఏం చేశాడంటే దేవుడు దాన్ని చెప్పినప్పుడు దేవుడు ఏదో ప్రసంగం చేసి వెళ్ళిపోయాడంటే చూడలేదు అబ్రహాం. దేవుడు అది చెప్పినప్పుడు ఇక్కడ నుండి దాని ప్రకారంగా తన జీవితాన్ని చూడడం మొదలుపెట్టాడు. అలాగే చూస్తున్నాడు. అప్పుడు ఇంకా సంతానం కలగలేదు, కానీ దేవుని యొక్క వాక్యం ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని చూస్తున్నాడు. అందుకని చూడండి, మరోసారి చదువు 18 వచనం, నీ సంతానం ఇలా ఉండునని చెప్పిన దానిని బట్టి అనేక జనములకు తండ్రి ఎగునట్లు, చూడండి, అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసం మందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడు ఉండి అప్పటికి తన శరీరం మృత్యులమైనట్టు శారీర గర్భము మృత్యులమైనట్టు ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. చూసారు, అబ్రహం పరిస్థితుల్లో కూడా కొన్ని సందర్భంలో అవిశ్వాసం కనపరిచేటువంటి సందర్భం వచ్చింది. చూసాను, ఆయన చాలా సందర్భాల్లో కనపరిచాడు అనుకోండి, అవిశ్వాసం చూపించకుండా బలపడ్డాడు. కానీ అపనమ్మకం చూపించిన పరిస్థితి వచ్చింది ఆయనకు కూడా, మనకు వచ్చినట్లుగా ఆయనకి వస్తుంది. కొన్ని సందర్భంలో ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాటకి, దేవుని యొక్క వాగ్దానానికి మనకు పరిస్థితికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే దేవుని యొక్క వాక్యం మనకి బలహీనంగా కనబడుతుంది, మన పరిస్థితి చాలా బలంగా కనబడుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అబ్రహాం కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. మన విశ్వాస మార్గమునకు మన పితృడైనటువంటి అబ్రహాం కూడా ఎగ్జాక్ట్ అలాంటి సిచ్యువేషన్ వచ్చాడు. బలహీనుడు కాక అంటే అర్థం ఏంటంటే, విశ్వాసం మనం వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భంలో మనం బలహీనపరిచేటువంటి పరిస్థితులు ఎదురవచ్చు. కానీ బలహీనుడు కాక అంటే అర్థం ఏంటంటే, విశ్వాసములో యాక్చువల్గా బలపడ్డానికి, విశ్వాస బలహీనుడు కాకుండానికి అబ్రహాం చేతుల్లో ఉందని అర్థం. దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడు, కానీ విశ్వాసంలో బలపడాలని లేదనేటువంటిది మాత్రం అబ్రహాం చేతుల్లో ఉంది. అందుకని బలహీనుడు కాక, బలహీనుడు కాక అంటే అబ్రహాము దాన్ని నిర్ణయం తీసుకున్నాడు, నేను విశ్వాసంలో బలహీనంగా నేను ఉండను. అది అబ్రహాము చేతుల్లో ఉంది. విశ్వాసాలు బలహీనుడు కాలేదు, బలవంతుడుగా ఉన్నాడు. బలహీనుడు అవ్వలేదు, బలవంతుడుగా ఉన్నాడు. అవిశ్వాసానికి కనిపిస్తే విశ్వాసంలో ఉన్నాడు. అంటే ఎవరి చేతుల్లో ఉంది, ఎవరి చేతుల్లో ఎవరు కంట్రోల్ ఉందని అక్కడ బైబిల్లో చెప్తుంది. అంటే అబ్రహాం చేతుల్లో ఉంది అది. అబ్రహాము బలంగా ఉండాలా విశ్వాసంలో, బలహీనంగా ఉండాలనేటువంటిది అబ్రహాం చేతుల్లో ఉంది, కానీ దేవుని చేతుల్లో లేదు. దేవుడు వచ్చి వాక్యాన్ని బోధిస్తాడు. ఆ వాక్యం మనం రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి, ఆ వాక్యం వినేటువంటి దానిని బట్టి విశ్వాసంలో బలపడతా లేదంటే నిర్ణయించబడుతూ ఉంటుంది. అబ్రహాము అలాగున్న దేవుని నమ్మాడంట. అబ్రహాం అలాగున్న విశ్వాసంలో బలపరచబడ్డాడు. కాబట్టి నిరీక్షణకు ఆధారమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా ఆ విశ్వాసానికి ఉపయోగపడింది. విశ్వాసంలో బలపడ్డాడు కాబట్టి నిరీక్షణకు ఆధారమే లేదు, అంటే జరుగుతుందనేటువంటి ఛాన్సెస్ లేవు, లేని ఆ టైంలో కూడా ఆయన నమ్మాడంట. ఆయన నిరీక్షణకు ఆధారం లేదు. అర్థం ఏంటంటే, ఆ సిచ్యువేషన్ అబ్రహాముకి చాలా డెలికేట్గా ఉందని అర్థం.
ఆ సిచ్యువేషన్ అబ్రహాముకి ఏంటంటే ఏం జరుగుతుంది తెలియనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. నిరీక్షణ ఆధారం లేదంటే ఎటువంటి హోప్స్ లేవని అర్థం. హోప్లెస్ సిచ్యువేషన్ లో అబ్రహాం ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉంటూ కూడా ఆయన ఇంకనూ విశ్వాసం అంత బలహీనుడు కాలేదంట. విశ్వాసం ఇంకా బలంగా ఆయన ఉన్నాడంట. ఎందుకంటే చూడండి, అలాంటి సిచ్యువేషన్ మనకు చాలాసార్లు వస్తాయి కాబట్టి వాక్యం వినే అవకాశం ఉన్నప్పుడు వాక్యం వింటూ ఉండాలి. ఎందుకంటే వాక్యం వింటూ ఉంటే వాక్యం వింటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ మనకు విశ్వాసము వచ్చేస్తుంది. విశ్వాసం వచ్చినప్పుడు, ఓ టైం వచ్చినప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పటికీ వాక్యం ఎంతగా మన హృదయంలో నిండి ఉంటుందంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పటికి కూడా, జరుగుతున్న ఛాన్స్ లేనప్పుడు కూడా, కేవలం బైబిల్లో ఉంది కాబట్టి అన్న ఒక్క బేస్ చేసుకుని, దేవుడు చెప్పినటువంటి ఒక్క మాటను బేస్ చేసుకుని మనము దేవుడు చెప్పింది నమ్మి దాని కొరకు ఎదురు చూస్తే నిరీక్షణకి వెళ్ళి మనం ఉంటాం. అబ్రహం అలాంటి సిచ్యువేషన్ ఉన్నాడంట. ఎందుకంటే చూడండి, అలా ఉన్నప్పుడే దేవుని యొక్క వాగ్దానం మన జీవితం నెరవేరుతుంది. దేవుడు కృపధార మన వాగ్దానం చేస్తాడు. దేవుడు కృపధార వాగ్దానం చేశాడు కాబట్టి అన్ని ఆటోమేటిక్ మన జీవితం నెరవేరు. దేవుడు కృపధార వాగ్దానం చేస్తాడు, ఆ కృపను తగ్గట్టుగా నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు నీకు వాగ్దానం చేసింది, కృపధార నీకు అందుబాటులో ఉంచింది, మనం విశ్వాసం పొందుకుంటాం. విశ్వాసం అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. అంటే ఏదైనా దేవుడు ఒకటి చేయాలనుకున్నప్పుడు, దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు, చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఏంటంటే, నువ్వు విశ్వాసం వెళ్ళినప్పుడే, ఆ విశ్వాసం నువ్వు దేవుని తాకినప్పుడే అప్పుడు కార్యము జరుగుతుంది. రక్తస్రావాలు ఎగ్జాక్ట్ అదే చేసింది. ఆమె అనుకుంది, ఇంట్లో ఉన్నప్పుడు అనుకుంది, నేను వెళ్ళాను వస్త్రచంగా ముడితే బాగుపడతాను అనుకుంది, అనుకుని బయలుదేరి వెళ్తుంది. ఆమెకు ఆల్రెడీ స్వస్థత పొందిన అవసరం, విశ్వాసం ఆమెకుంది. కానీ ఏసుక్రీస్తు దగ్గరికి వెళ్తుంది, ఏసుక్రీస్తు 5 అడుగుల దూరంలో ఉంది కానీ ఇంకా స్వస్థత రాలేదు. ఏసుక్రీస్తు 3 అడుగుల దూరంలో ఉంది, 2 అడుగుల దూరంలో ఉంది, 1 దూరంలో ఉంది, స్వస్థత రాలేదు. ఎప్పుడైతే ఆమె వెళ్ళి పట్టుకుందో అప్పుడు స్వస్థత ఆమెకు వచ్చింది. జస్ట్ 3 అడుగుల దూరంలో ఉంది కాబట్టి నమ్మింది కాబట్టి స్వస్థత రాలేదు ఆమెకి. 3 అడుగుల దూరంలో ఉండొచ్చు కానీ స్వస్థత ఇంకా రాకుండా కూడా ఉండొచ్చు. ఆమె ఏం చేసింది అంటే, అందరం చూసారా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నది చూసారా, కరెక్ట్గా వెళ్ళి ఎక్కడైతే పట్టుకోవాలో, విశ్వం ఎక్కడ తాకాలో అక్కడ తాకింది ఆమె. అప్పుడు స్వస్థత వచ్చింది ఆమెకి. తాగడానికి మునుపు 2 అడుగుల దూరంలో 1 దూరంలో ఉన్నప్పుడు కూడా స్వస్థత రాలేదు. అదేంటంటే యేసుక్రీస్తు స్వస్థత శక్తి ఉంది కానీ అందరు విశ్వాసంతో పట్టుకోవట్లేదు. అందరూ పట్టుకున్నారు కానీ విశ్వాసం అక్కడ వారిలో లేదు. కానీ ఈమె ఇంకా పట్టుకున్నప్పటికీ ఈమెలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే, కష్టాల్లో కూడా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళేటట్లుగా ఆమె చేసుకుంది. వెళ్ళింది, యేసుక్రీస్తుని ఒక టైం వచ్చినప్పుడు ఆమె పట్టుకోగానే స్వస్థత వస్తుందంట. అన్నాను చూసారా, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే అదే. అంటే కరెక్ట్గా విశ్వాసంతో ఆమె వెళ్ళి ఎప్పుడైతే పట్టుకుని స్వస్థత వచ్చారు, అది పట్టుకున్నప్పుడు కూడా ఆమె ప్రతి క్షణం కూడా ఆమె యేసుక్రీస్తు దగ్గర వెళ్తూనే వచ్చింది. కొన్ని సందర్భాలు మనం కూడా అలాగే ఉంటాం. ఎలా ఉంటామంటే, మనం విశ్వాసం కొంతవరకున్నాం, ఇంట్లో ఉన్నాం అనుకున్నాం, నేను ఖచ్చితంగా వెళ్ళి వస్త్రచంగా ముట్టుకుంటే నేను బాగుపడదు అనుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే, అది జరగాలి కాబట్టి దేవుడు స్వస్థపరిచిన దేవుడు ఉన్నాడని తెలుసు కాబట్టి, అందుబాటులో ఉన్నాడు తెలుసు కాబట్టి ఏం చేస్తామంటే, ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాం. అలా ముందుకెళ్తున్నప్పుడు నేను రేపు ఉండాల్సినంత దగ్గరికి ఈరోజు నేను లేకపోవచ్చు కానీ నేను నిండ మీద ఈరోజు ఖచ్చితంగా నేను ముందుకి వచ్చాను. అది గుర్తుపెట్టుకో. మనం ఇంకోటి కంపేర్ చేసుకోండి, సందర్భాలను కంపేర్ చేస్తాం ఏంటంటే, వారంతా మనం లేకపోవచ్చు కానీ మనం ఏం చూసుకోవాలంటే, నిన్నటి కంటే నేను కొంత దగ్గరికి, దేవుని దగ్గరికి జరగలేదంటే చూసుకోవాలి, దేవుని దగ్గరకు వస్తానో చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి క్షణం ప్రతిరోజు ఒక్కొక్కడు మనం ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాం. టైం గడిచే కొలది మనం యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తున్నాం. ఓ టైం వచ్చిన ఖచ్చితంగా విశ్వాసంతో మనం దేవుని తాకుతాం. అది తాగ్గానే దేవుని కార్యం మన జీవితంలో జరుగుతుంది. అందరం చూడండి, మనం పేసుకు కొంచెం ఒక 5 అడుగులు డిస్టెన్స్ ఉన్నాం అనుకోండి, వర్రవలసిన పని లేదు. చేసిన ఒకటి ఏంటంటే, మనం ఏదైతే నమ్మేమో తరచుగా వింటున్న విశ్వాసం కలుగును కాబట్టి వాక్యం వింటుండడమే. వాక్యం వింటుంటే ఏం జరుగుతుందంటే, నీకు తెలియకుండా నేను యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తున్నాను, అతి సమీపంగా వెళ్తున్నావు. ఆశించినంత దగ్గరగా మనం లేకపోవచ్చామో కానీ, ఎందుకంటే అక్కడ రక్తస్రావ స్త్రీ విషయం చూసుకుంటే చాలా మంది జనం యేసుక్రీస్తు చుట్టూ ఉన్నారు కాబట్టి ఆమె కొంచెం కష్టమవుతుంది. ఆమె అనుకున్నంత ఈజీగా మార్గం లేకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా ఆమె కొంచెం ఓర్పు సహనం ఏదో రకంగా ఆ మనిషి అందరినీ దాటుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నము చేసింది. ఒక టైం వచ్చినప్పుడు ఆమె అనుకుంది, సాధించుకున్నాను. అప్పుడు యేసుక్రీస్తు అమ్మ, నీ విశ్వాసాన్ని స్వస్థపరిచింది అన్నారు. నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అంటే, నువ్వు స్వస్థ పొందడానికి కారణము నీ విశ్వాసం వల్ల నువ్వు స్వస్థ పొందుకున్నావు కానీ వేరే ఏ కారణం కూడా కాదు. చెప్తాను చూడండి, అబ్రహాము మనందరికి తండ్రి. అబ్రహాము దేవుడిని నమ్మిన టైంలో, అబ్రహాముని దేవుడు పిలుచుకున్న టైంలో ఎవరు కూడా, ప్రపంచంలో ఎవరు కూడా దేవుని తెలుసుకున్న వారు లేరు. దేవుని తెలుసుకుని ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచం మొత్తానికి అబ్రహాం ఒక్కడే తెలుసుకున్నాడు. ఆ టైంలో అబ్రహాముని దేవుడు పిలుచుకున్నప్పుడు ప్రపంచంతట్లో దేవుని తెలుసుకున్నాడు అబ్రహాం ఒక్కడే. అయినా సరే ఆ ఒక్క వ్యక్తి దగ్గరికి దేవుడు వెళ్ళి దర్శించి వాగ్దానం చేసినప్పుడు కూడా ఆ ఒక్క వ్యక్తి దగ్గర నుండి కూడా దేవుడు విశ్వాసాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ఒక్కడే ఉన్నాడు, ఒకడే అని చెప్పేసి దేవుడు ఆ వ్యక్తికి జనరల్ గా చేసుకుంటూ వెళ్ళిపోలేదు. అబ్రహాము నువ్వు ఒక్కడే ఇప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు, అయినా సరే నువ్వు ఒక్కడవే కదా, నువ్వు వరవలసిన పని లేదు. నువ్వు ఇంకను విశ్వాసంతో కనుక నా దగ్గరకు వస్తే నేను కార్యాన్ని చేస్తాను.
ప్రపంచంలో దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఒక్కడే ఉన్నాడు. అలాగని దేవుడు ఇన్ఫిరియారిటీ ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు వ్యక్తి నమ్మకపోతున్న పరిస్థితి ఏంటి అని ఆయన భయపడిపోలేదు, దిగులు పడలేదు. ఆయన ఆ ఒకరితే కావచ్చు, కానీ నేను చెప్పినట్టు మాటలను టెస్ట్ వస్తుంది కనుక ఆ వ్యక్తి కనుక నా దగ్గర కనుక రాగలిగితే, నేను చెప్పి కనుక నమ్మి అతడు ప్రవర్తించగలిగితే కనుక అతని జీవితంలో నేను చేసిన వాగ్దానం ఖచ్చితంగా వదినా నెరవేరుతుంది. అబ్రహం ఒక్కడితోనే దేవుడు డీల్ చేస్తున్నాడు. అబ్రహం ఒక్కడితో డీల్ చేస్తున్నప్పుడు కూడా అది చాలా ఆలస్యమైంది. అయినా సరే దేవుడు కూడా అవిశ్వాసం ఉంచుతున్నాడు, కొన్ని సందర్భాలు జరుగుతుంది లేదు అని దేవుడు డౌట్ పడలేదు. దేవుడు ఎంతగా తన కార్యం మీద తన నమ్మకం ఉందంటే, నేను తరచుగా వచ్చి అబ్రహాం కనుక నేను తరచుగా వచ్చి బలపరుస్తుంటే, వాక్యాన్ని బోధిస్తుంటే ఓ టైం వచ్చినప్పుడు అబ్రహాం కచ్చితంగా విశ్వాసంలో బలపడతాడు. దేవుడు చూడండి, అందుకే మన మీద అంత నమ్మకం చూడండి. ఎంత నమ్మకం అంటే ఈ రోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా మన విశ్వాసంలో బలపడతాంటే దేవుడు తెలుసు. దేవుడు అంత పాజిటివ్ యాటిట్యూడ్తో దేవుడు ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా విసిగిపోడు, దేవుడు ఎప్పుడు కూడా నిరుత్సాహానికి గురాడు. దేవుడు ఏంటంటే ఓర్పు సహనంతో ఎదురు చూస్తూనే ఉంటాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా రేపైనా సరే తెలుసుకుంటాడు, నన్ను నమ్ముతాడు, విశ్వాసంతో ఉంటాడు, నా దగ్గరికి ఖచ్చితంగా వస్తాడు. నమ్మకం దేవునికి ఉంది, అందుకని దేవుడు ఓర్పుతో సహనంతో ఎదురు చూస్తుంటాడు. దేవుడు ఎక్కడ తొందరపడు. మన అవిశ్వాసం కనపరిచినప్పుడు దేవుడు మాట్లాడతాడు అవిశ్వాసాన్ని గురించి. పేతురు మునిగిపోయినప్పుడు దేవుడు మాట్లాడాడు అవిశ్వాసాన్ని గురించి. అల్పవిశ్వాసం ఎందుకు సందేహపడితే అన్నాడు దేవుడు. మన అవిశ్వాసాన్ని దేవుడు సపోర్ట్ చేయడు, కానీ మన విశ్వాసం ఉండడానికి, అవిశ్వాసం నుండి విశ్వాసంలో రావడానికి ఎంత సపోర్ట్ మనకు అవసరమవుతుందో అంత సపోర్ట్ దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. మన విశ్వాసం దేవుడు సపోర్ట్ చేయడు, కానీ మన విశ్వాసంలో బలపడడానికి మాత్రం ఎంత విశ్వాసం అవసరమవుతుంది అంత విశ్వాసాన్ని దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడు. అందుకని చూడండి, దేవుడిని అందుకే మనం ఆ విషయం నమ్మాలి. మన విశ్వాసం మన ఒక్కరోనే స్ట్రగుల్ అవ్వట్లేదు ఎదగడానికి, దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు మన మీద. ఒక్కోసారి మనకు నమ్మకం ఉండదు, కానీ మన మీద మన దేవుడికి చాలా నమ్మకం. అందుకనే అబ్రహాం ఒక్కడే ఉన్నప్పుడు కూడా, కొన్ని సందర్భంలో లేట్ అవుతుంది అన్నప్పుడు కూడా, అబ్రహాం నన్ను నమ్మడం మానేస్తాడేమో, నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో అని దేవుడు అలాగే నిద్రాతి ఫీల్ అవ్వలేదు. అబ్రహాం భయపడుతున్నప్పుడల్లా దేవుడు వచ్చి వాక్యాన్ని బోధిస్తున్నాడు. అబ్రహామాను భయపడొద్దు, నేను కేడేమో అని మొదలుపెట్టాడు దేవుడు. ఒక వ్యక్తే ఆ ఒక్కటి అయినా సరే ఆ ఒక్కటి దేవుడు విశ్వాసాన్ని డిమాండ్ చేశాడు. ఎందుకు తెలుసా? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టపడి ఉంటా అసాధ్యము. అబ్రహం ఒక్కడే కాబట్టి, బిగినింగ్ నీ దగ్గర కాబట్టి, నేను కొంచెం చూస్తాను వదిలేస్తానులే అని దేవుడు అబ్రహాం తనలేదు. అబ్రహాం దగ్గర వచ్చినప్పుడు కూడా దేవుడు ఇంకా విశ్వాసాన్ని డిమాండ్ చేశాడు, డిమాండ్ చేశాడు. దాని తగ్గర అబ్రహాం టైం వచ్చినప్పుడు ఉన్నాడు. అందుకంటే చూడండి, మనకి ఈ రోజుకి మనం అనుకున్నంత విశ్వాసం మనం లేకపోవచ్చేమో, కానీ ఓ టైం వస్తే తరచుగా వాక్ వినేటువంటి లక్షణము కనుక మనలో ఉంటే, వీరోజు కాపాడు రేపటి విశ్వాసాన్ని ఖచ్చితంగా బలపడతాం. రేపు కాపాడు కూడా ఎల్లుండైనా వాళ్ళు వచ్చి ఫాస్ట్ విశ్వాసంలో బలపడచ్చు, వాళ్ళు వచ్చి స్లోగా విశ్వాసంలో బలపడచ్చు, కానీ ఎప్పటికైనా సరే వినేటువంటి అవకాశం కనుకోండి, దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎవరైనా సరే విశ్వాసాలు బలపడచ్చు. ఎందుకు విశ్వాసం బలపడ చెప్తున్నానంటే, అది మన మీద మనకంత నమ్మకం కాదు, దేవుని మీద, దేవుని యొక్క వాక్యం మీద నమ్మకం. వాక్యము అక్షయమైనటువంటిది. వాక్యం అంటే విత్తనం, అది ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. అది కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ వాక్యమైనటువంటి విత్తనంలో శక్తి ఉంది కాబట్టి ఆ వాక్యంలో ఏదైతే ఉందో స్వభావము దాన్ని ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఫలము ఖచ్చితంగా అందులో బయటికి వస్తుంది. దేశంలో ఒకటి విత్తనం విత్తితే చాలు, ఓ టైం వస్తే కొంచెం స్లోగా వచ్చేమో, పరిస్థితులు కొంచెం వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి దానికి అవసరమైనటువంటి తేమ లేదా వాటర్ అది ఆ సప్లై లేనప్పుడు కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ ఓ టైం వస్తే ఖచ్చితంగా విశ్వాసం ఖచ్చితంగా వాక్యం మనకి పుట్టిస్తుంది. అందుకని దేవుడు మన మీద దేవుడికి అంత కాన్ఫిడెన్స్. అందుకనే ఎంత కాన్ఫిడెన్స్ అంటే, మన అపనమ్మకం అని చెప్పేసి దేవుడు మనల్ని మన అవిశ్వాసం కనిపించినప్పుడు కొంచెం కఠినంగా మాట్లాడతాడేమో, కానీ మనం పూర్తిగా త్రోసివేయడు, పూర్తిగా విడిచిపెట్టడు. దేవుడు విడిచిపెట్టడు. చూడండి, శిష్యులతో చూడండి, ఏసుక్రీస్తున్నప్పుడు ఎన్నాళ్ళు మిమ్మల్ని సహించాలన్నారు, కాదని చెప్పేసి వాళ్ళు వదిలేదు. లాస్ట్ మూమెంట్ వరకు వాళ్ళతోనే ఉన్నారు. ఆయన అవిశ్వాసాన్ని కనిపించినప్పటికీ వాళ్ళతో ఉన్నారు. ఈవెన్ పేతురు 3 సార్లు నువ్వు ఏసుక్రీస్తు నా తెలియదు అని బొంగినప్పుడు కూడా, పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత కూడా ఏసుక్రీస్తు స్త్రీలు కనబడినప్పుడు శిష్యులు కనబడి ఏమన్నారంటే, శిష్యులకి అలానే పేతురు కూడా వెళ్ళి చెప్పండి అన్నారు. ఎందుకని శిష్యులు చెప్పి పేతురుని స్పెసిఫిక్ ఎందుకు పేరు చెప్పారంటే, అక్కడ పేతురుని ఏసుక్రీస్తు బలపరిచే ప్రయత్నం చేశారు, పేతురు ఎంకరేజ్ ప్రయత్నం చేశారు. పేతురు ఏసుక్రీస్తు ఎవరు తెలియదు, 3 సార్లు బొంకడన్న విషయం ఏసుక్రీస్తు తెలుసు. ఆ బొంకుతున్నప్పుడు ఏసుక్రీస్తు చెవులకు ఆ మాట వెళ్ళింది, కానీ ఎలాగని చెప్పేసి ఏసుక్రీస్తు 10 మినిట్లు పేతురుని విడిచిపెట్టలేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా పేతురు ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుని అన్నారు, శిష్యులకి చెప్పండి నేను లేచి నేను పునరుద్ధరణ తెలియచని చెప్పండి, నేను సమాధానం గెలిచానని చెప్పండి. శిష్యులు మాత్రమే కాదు, పేతురు ఇప్పుడు వెళ్ళి చెప్పండి. శిష్యులు ఒకరిని చెప్పడం మీరు మిస్ అయితే అవ్వచ్చేమో ఒకరిద్దరికి, కానీ పేతురు ఖచ్చితంగా మీరు చెప్పండి. పేతురు పేరును మెన్షన్ చేయడం మనం చూస్తాం. అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఏసుక్రీస్తు పేతుర్ని విడిచిపెట్టలేదు, పేతురునే కాదు జనరల్ ఎవరిని విడిచిపెట్టలేదు. అలా ఖచ్చితంగా మనం కూడా ఏసుక్రీస్తు దేవుడు విడిచిపెట్టడు. మనకు అవిశ్వాసాన్ని కనపరచు, కానీ ఖచ్చితంగా దేవుడు
ఎంత నమ్మకం మన మీద ఉంటుందంటే, ఆయన తన వాక్యం మీద తన పని మీద ఆయనకి ఎంత నమ్మకం అంటే, ఆయన మన విశ్వాసాలు బలపరిచే ప్రయత్నమే చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో విశ్వాసాలు బలపడే ఇంట్రెస్ట్ మనకు లేకపోవచ్చు, కానీ దేవునికి ఇంట్రెస్ట్ ఉంది. అందుకని మన విశ్వాసాలు బలపడే అవసరం మాటలు దేవుడు ఇస్తూనే ఉన్నాడు. అందుకని విశ్వాసం అందుకని ఇంపార్టెంట్ అంటున్నా. విశ్వాసం కార్యం సులువు అవుతాయి. ఒక వ్యక్తి అబ్రహాము అయినా సరే, ఇంకా నువ్వు దేవుడు ఆ ఒక్క వ్యక్తి నుండి విశ్వాసాన్ని డిమాండ్ చేశాడు. ఒక్క వ్యక్తిని విశ్వాసం డిమాండ్ చేశాడు అంటే ఆలోచించాలంటే, విశ్వాసం లేకపోతే దేవుడు ఎంత వాగ్దానం చేసిన సరే దేవుడు కార్యాన్ని చెయ్యలేడు అని అర్థం. అందుకని మన నుండి అంత విశ్వాసాన్ని దేవుడు డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు అబ్రహం ఒక్కడే ఉండి కూడా ఆయన విశ్వాసం ఉంచాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఖచ్చితంగా గ్యారంటీగా మనం కూడా విశ్వాసం ఉంచితేనే కార్యము జరుగుతుంది, లేకపోతే కార్యము జరగదు. అందుకని చూడండి, మనము ఆ విశ్వాసంలో బలపడాలి. మన ప్రాబ్లమ్స్ చూసి మనము ఇబ్బంది మనం దిగులు పడకూడదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేస్తాడు, అన్నింటిలో విజయాన్ని ఇస్తాడు, ఇరుకులను విశాలతను నడిపిస్తాను దేవుడు చెప్పాడు, అప్పు ఇచ్చేవారిగా చేస్తాడు, ఆయన కాపురు నడిపిస్తాడు, గాఢంధకారంలో సంచరించిన భయపడాల్సిన అవసరం లేదని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే, మనం చూసిన ప్రతి పరిస్థితిని కూడా అలాగే చూడగలగాలి. దావుడు ఎందుకంత ధైర్యంగా ఉన్నాను అంటున్నాడు కీర్తన 23 గ్రంథంలో 23 అధ్యాయం ఎందుకు అలా చెప్తున్నాడంటే, నేను లోయల్లో సంచరించిన భయపడి అన్నాడు. ఎందుకంటే నువ్వు నాకు తోడుకున్నావు కాబట్టి, నువ్వు నాతో ఉన్నంత వరకు లోయ నాకు పెద్ద లోయే కాదు, లోయ నాకు ఇబ్బంది ఏమీ కాదు. ఎందుకంటే నువ్వు ఉన్నావు కాబట్టి లోయ అంటే పెద్ద ప్రాబ్లమే. ఆ ప్రాబ్లం కంటే నువ్వు బలమైనటువంటి వాడు కాబట్టి, నాకున్న వీక్నెస్ కంటే నీ కృప బలమైంది కాబట్టి నేను నా వీక్నెస్ గురించి నేను పెద్దగా ఆలోచన చేయను. పౌలని చూసిన ఎప్పుడు బలహీనప్పుడే బలవంతుడు అన్నాడు. అంటే పౌలు ఏం నమ్మాడంటే, నాకున్నటువంటి బలహీనత నన్ను నాకు ఇబ్బంది కలిగించవచ్చు, నన్ను సఫర్ చేయొచ్చు, కానీ నాకున్నటువంటి వీక్నెస్ కంటే దేవుని కృప చాలా చాలా గొప్పది. నా వీక్నెస్ నన్ను సఫర్ చేయొచ్చు, ఇబ్బంది కలిగించవచ్చు, అది ఎంత శక్తివంతం నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను నాకు తెలిసి ఉండొచ్చు, కానీ నాకున్న వీక్నెస్ కంటే దానికి కొంత శక్తి ఉంది, దానికి కొంత పవర్ ఉంది, అది నన్ను బలహీనపరచగలదు, నన్ను బాధపెట్టగలదేమో, కానీ అంతకంటే కృప బలమైంది కాబట్టి దేవుని కృప నాకు తోడుగా ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు బలహీన ఉన్నప్పుడే నేను బలవంతుణ్ణి. పౌలు ఏం నమ్మాడంటే, తనకున్నటువంటి వీక్నెస్ కంటే దేవుని యొక్క కృప బలమైంది అన్నాడు అనుకున్నాడు. దావీదు ఎగ్జాక్ట్ అదే అనుకున్నాడు. దావీదు అంటే, గాఢంధకార లోయల్లో సంచరించినా సరే నేను భయపడను, నువ్వు నాకు తోడుకున్నావు కాబట్టి. అంటే దావీదు ఎలా చూస్తున్నాడు, లోయను చూస్తున్నప్పుడు జస్ట్ లోయను లోయగా చూడలేదు. లోయను చూస్తున్నప్పుడు కాపరుగా ఉన్నటువంటి దేవుని బట్టి లోయను చూస్తున్నాడు ఆయన. ఎగ్జాక్ట్ అబ్రహం అలాగనే చూశాడు. ఇక్కడ అనేక జన్మలు తండ్రి అనేటువంటి ఆ మాటను బేస్ చేసుకుని ప్రతిదీ చూశాడు. అందుకని తన శరీరం కానీ శార గర్భము మృతతులమైనప్పటికీ తెలిసి ఉండి కూడా దాన్ని జస్ట్ ఓహో బలహీనంగా ఉన్నాను నేను అని అనుకున్నాడు తప్ప దాన్ని పెద్ద ఇష్యూ చేసుకోలేదు ఆయన. ఎందుకంటే అనేక జన్మలు తండ్రి అంటే మాట ఉంది కాబట్టి ఈ శరీర బలహీనతను ఆయన పెద్ద లెక్క చేయలేదంట. లోయ అంటే దాన్ని కూడా మనం వెళ్ళొచ్చాము, కానీ కాపరుగా ఆయన తోడుగా ఉంటున్నాడు కాబట్టి నేను ఎన్నడు విడువని ఎన్నడు ఎడబడి ఆలడని చెప్పేశాడు కాబట్టి లోయ అంటే అది లోయ కావచ్చు, కానీ నిజంగా మనకి అది లోయ కానే కాదు. అందుకే అంటున్నాడు, అలాంటి సిటీ వచ్చినప్పుడు కూడా లోయ లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా అంటాను, దేవుణ్ణి మనం కంటిన్యూ అవ్వాలంటాను, విశ్వాసం మనం కంటిన్యూ అవ్వాలి. నేను చెప్పిన చూసారా, కొంతమంది విశ్వాసం మనం ముందుకెళ్తున్నప్పుడు చిన్న కష్టం వచ్చినప్పుడు అక్కడితో ఆగిపోతారు చాలా మంది, లేదా అక్కడితో వెనక్కి వెళ్ళిపోతాం, అక్కడితో వెనక్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ముందుకెందుకు కొనసాగలేకపోయిన దాని గురించి వాళ్ళు రీజన్స్ చెప్తారేమో. కానీ కొంతమంది అదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు, అక్కడి వాళ్ళు ఇంకా బలవంతులుగా వాళ్ళు వెళ్తారు. ఏదైతే వీక్ పాయింట్ అనుకుని అక్కడితో వాళ్ళు ఆగిపోతారో, అది అడ్డు అనుకుని ఆగిపోతారో, ఆ దాన్నే కొంతమంది దూరంగా చేసుకుని ముందుకి వెళ్తారు. కొంతమంది ఇక్కడ ముందుకు వెళ్ళే అవకాశం లేదని అక్కడ తాగిపోతారు. కానీ కొంతమంది అదే పరిస్థితి ఫేస్ చేస్తారు, అదే పాయింట్కి వస్తారు, కానీ అక్కడ వాళ్ళు దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క మహిమను వాళ్ళు చూస్తారు. అందుకని చూడండి, అబ్రహాం మన సిచ్యువేషన్లోకి వచ్చాడు, మన సిచ్యువేషన్లోకి వస్తాం, లోయలోని గుండా ఖచ్చితంగా వెళ్తాం. దావీదు అన్నాడు, ఫస్ట్ వచ్చిన అన్నాడు, యెహోవా నా కాపరు అన్నాడు, దేవుడు కాపరు కాబట్టి నేను లోయలోకి వెళ్తాను, కానీ కాపరున్నాడు కాబట్టి అని లోయని వేరే అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి నేను భయపడను. కాపరు లేకపోతే లోయ నాకు భయం కలిగిస్తుంది ఖచ్చితంగా, ఆయన కాపున్నాడు కాబట్టి లోయ నాకు భయం కానే కాదు. అంటే ఎందుకంటే అని ప్రతిదీ మనం అలాగే దేవుని దృష్టి చూడగలగాలి. ఎందుకంటే దేవుడికి అన్ని ముందుగానే తెలుసు కాబట్టి. ఒక్కోసారి చూడండి, బైబిల్ మనం చూసినప్పుడు ఒకసారి యేసుకు చోటు ఉన్నప్పుడు దూరంగా మనుషులందరూ దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆయన ఓ చోటున్నారని తెలుసుకుని చాలా మంది జనాలు వచ్చేస్తారు యేసుకు దగ్గరికి. వస్తారు ఆ టైంలో జనములందరూ రావడం చూసి యేసుకు అంటారు, ఇంతమందికి ఆహారం పెట్టాలి, మన దగ్గర ఏమన్నా ఉందా అని అడుగుతారు యేసుకు. 5,000 మందిని పోషించిన సందర్భంలో మనం చూస్తే అప్పుడు శిష్యుల్లో ఒక ఆయన అంటాడు, అయ్యా మనం మన దగ్గర ఉంది కానీ ఏముంటుంది కానీ చాలా తక్కువ ఉంది, మన దగ్గర 100 దేనారాలు ఉంది, మన దగ్గర వచ్చేదేమో 5,000 మంది, ఇది సరిపోనే
సరిపోదు. అక్కడ బైబిల్లో మీరు గమనించండి, అక్కడంతా బైబిల్ చూస్తే యేసుక్రీస్తు తానేమి చేయాలో ఆయన తెలుసుండి కూడా శిష్యుని పరీక్షించడానికి ఆ మాట అడిగారంట. అంటే ఆయన ఆయన చేస్తున్న విషయం ఆయన కాలేదు తెలుసు, ఆయనకు క్లారిటీ ఉంది. కానీ శిష్యులకి ఏంటంటే 5,000 మంది వచ్చేస్తున్నారు, ఇప్పుడు అందరికి మనం భోజనం ఎక్కడ పెడతాం? ఆ జనమును చూస్తున్నప్పుడు శిష్యుల ప్రాబ్లమ్ను చూస్తున్నారు. పెట్టాలని ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంది, శిష్యులకు ఇంట్రెస్ట్ ఉంది పెట్టాలని పాపం, కానీ వాళ్ళ దగ్గర అమౌంట్ సరిపోదు, వాళ్ళకి సామర్థ్యత అనుకున్న సామర్థ్యత వాళ్ళకి లేదు. సో ఈ టైంలో ఏంటంటే వాళ్ళు జనములు వస్తున్నప్పుడు ప్రాబ్లమ్ను చూస్తారు శిష్యులు. కానీ యేసు ఆల్రెడీ క్లారిటీ ఉంది, ఏంటంటే ఆయన ఏం చేయాలి ఆయనకి ఆల్రెడీ తెలుసుండి చేస్తారు. శిష్యులు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం అనుకున్నారు, శిష్యులు చేస్తే వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అనుకున్నారు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఒక చిన్న వ్యక్తి దగ్గర, ఒక కుర్ర దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని తెలిసింది. ఆ తెలియని వెంటనే అన్నారు అందరినీ వరుస కూర్చోమని. ఆ తర్వాత 5,000 మంది పైగా తృప్తిగా తిన్నారంట వాళ్ళు, రోజు వాళ్ళకి ఎంత కావాలని తిన్నారంట. అడ్జస్ట్ చేసుకోలేదు వాళ్ళు, 5,000 మంది ఉన్నాం కాబట్టి కొంచెం చేసుకుందాం అనుకో, దాని మీద స్ట్రెంగ్త్ ఎక్కువ వచ్చారు కాబట్టి అడ్జస్ట్ అవుదాం అనుకోలేదు. అక్కడ ఎక్కువ మీద వచ్చినప్పుడు కూడా అంట తృప్తిగా వాళ్ళు కావాల్సినంత వాళ్ళు భోజనం చేశారంట, ఇంకా 2 గంటలు మిగిలినాయంట. చూడండి, ఆ 5,000 మంది వస్తున్నప్పుడు అందులో ప్రాబ్లం చూశారు, కానీ యేసుకి అందులోనే సొల్యూషన్ చూశారు. అందులో సొల్యూషన్ ఉంది, కొంత చూసిన ప్రాబ్లమే కనబడింది, కానీ అందులో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి కాబట్టి అందులో దాని ద్వారా అందరినీ పోషించిన విషయం యేసుకి అర్థమైంది. ఎక్కడైతే ప్రాబ్లం ఉందని శిష్యులు అనుకున్నారు అక్కడ యేసుకి సొల్యూషన్ చూశారు. అక్కడ ఆ 5,000 మందిలో ఒక వ్యక్తి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, అది సరిపోతుంది కార్యం చేయడానికి. 5,000 మందితో పోల్చుకున్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు పెద్ద ఇష్యూ కాదు అసలు, దాన్ని లెక్కలో కూడా చేయం, కన్సిడర్ చేయడానికి వీల్లేదు, లక్ష పెట్టకూడదు దాన్ని యాక్చువల్గా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అక్కడ యేసుకి అద్భుతం చేశారు, యేసుకి ముందుగానే సొల్యూషన్ చూశారు, ప్రాబ్లం సొల్యూషన్ చూశారు. ఏమంటారంటే మనం ప్రాబ్లం మాత్రం చూస్తున్నాం, కానీ దేవుడు అదే ప్రాబ్లం సొల్యూషన్ దేవుడు చూస్తున్నాం, చూసే విధానంలో మార్పు ఉంది. ఎందుకంటే చూడండి, మనం కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లం మాత్రం చూడగలుగుతున్నాం, కానీ దేవుడు అదే చోట సొల్యూషన్ దేవుడు చూస్తున్నాడు. మనం ప్రాబ్లం మాత్రమే చూస్తున్నాం, అయ్యో ఇదేంటి అంటున్నాం మనం, ఏం చేయాలంటున్నాం, కానీ దేవుడు మనం ప్రాబ్లం చూస్తే అదే చోట దేవుడు సొల్యూషన్ చూస్తున్నాడు. నువ్వు ప్రాబ్లం అంటున్నా దానిలో నుండి దేవుడు సొల్యూషన్ కూడా తీసుకొస్తున్నాడు. 5,000 మంది ఉన్నారంటే ప్రాబ్లం అక్కడ, కానీ అదే ప్రాబ్లం 5 రొట్టెలు 2 చేపలు అనేటువంటి సొల్యూషన్ యేసుక్రీస్తు చూశారు. ఆ ప్రాబ్లంలో ఉండే సొల్యూషన్ తీసుకుని అందరూ తృప్తిగా భోజనం చేశారు. ఇంకా 12 గంపలు మిగిలినాయంట, 12 గంపలు ఆలోచించాం, 12 గంపలు మిగిలినాయి. ఎందుకని చూడండి, మనము చూసే విధానం చాలా ప్రాముఖ్యంగా వాక్య ప్రకారంగా చూడటం నేర్చుకోవాలి. మనం బైబిల్లో దేవుడు చెప్పాడు, ఆయన కాపరుకుంటుంది, యెహోవా నా కాపరు నాకు లేము కలదు అన్నారు. ఈ రోజున కొంచెం లేముండి ఉండొచ్చు, కానీ దావీదు యొక్క నిరీక్షణ ఏంటంటే ఒక టైం వస్తే ఖచ్చితంగా నాకు లోటు అంటూ ఉండదు. అంటే ఈ రోజు కంటే రేపు నేను బెటర్గా బ్రతుకుతాను అంటున్నాడు, ఈ రోజు కంటే రేపు నేను కొంచెం మంచి బట్టలు వేసుకుంటాను అంటున్నాడు దావీదు, ఈ రోజు కంటే రేపు మంచి ఆహారం తింటా అంటున్నాడు, ఈ రోజు నేను మంచి గృహంలో ఉంటాను అంటున్నాడు, ఈ రోజు కంటే రేపు నా లైఫ్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన కాపరు కాబట్టి ఆ నిరీక్షణ దావీదుకు ఉంది. ఆ నిరీక్షణ ఉన్నంత వరకు దావీదు లోయకుండా వెళ్ళినా సరే పట్టించుకోడు, ఎందుకంటే దావీదు ఈ రోజు ఏంటన్నది చూడలేదు, రేపేంటన్నది చూస్తున్నాడు, ఈ రోజు నాకేంటి లాభమన్నది చూడలేదు. నేను లాస్ట్ వీక్ చెప్పాను చూసారా, రైతులు ఏం చేస్తారంటే విత్తగానే నాకేంటి వచ్చేస్తుందని ఆలోచించరు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే చాలా దూరం ఆలోచించి విత్తనం విత్తుకుంటూ ఓపిక ఎదురు చూస్తారు. మనం విశ్వాసంతో అలాగే ఎదురు చూడాలి. ఈ రోజు చచ్చికెళ్తే నాకేంటి వచ్చేస్తుంది అంటున్నది కాదు, ఈ రోజు నేను చచ్చికెళ్తూ ఉంటాను, ఖచ్చితంగా ఒక టైం వచ్చి నాకు ఏదోటి ఖచ్చితంగా మేలు జరుగుతుంది. దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెదిత ఫలము దయచేసి నమ్మాలి కాబట్టి. నేను నమ్ముతాను, నేను దేవుని దగ్గరికి వెళ్తూనే ఉంటాను, నేను చర్చికెళ్ళి నేను దేవుని వెతుకుతూనే ఉంటాను, కృష్ణ దేవుడు అదే నాకు బహుమానాన్ని ఇస్తాడు. ఈ రోజు నాకు ఏది లేకపోవచ్చు, ఈ రోజు పెద్దగా ఏది కలిసి రాకపోవచ్చు, ఈ రోజు నాకు ప్రాబ్లమే ఉండొచ్చు, కానీ ఓ టైం ఉంది, ఆ టైం వచ్చినప్పుడు ఎక్కడైతే అన్నది చూడండి. అలాగే మనందరికీ టైం వస్తుంది, విశ్వాసం ఉంచితే, విశ్వాసంలో కంటిన్యూ అయితే అందరికీ టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఈ రోజు ఉన్నట్లుగా నువ్వు రేపు ఉండవు, ఈ రోజు లాగానే రేపు ఉండవు. ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు దేవుడు మన అందరి లైఫ్ని ఎన్హాన్స్ చేస్తాడు, అందరి లైఫ్ని దేవుడు బాగుపరుస్తాడు, అందరి ఉన్నత స్థితులను దేవుడు తీసుకొస్తాడు. అది నమ్మాలి ముందు, ఏదో రకంగా జరిగిపోద్దని ఏదో గాలి దీపం పెట్టి ఎదురు చూడడం కాదు, నిరీక్షణకు ఆధారం లేనప్పటికి వాక్యాన్ని బేస్ చేసుకుని నిరీక్షణ కలిగి నమ్ముతాం. మనకు ఆధారం లేదు, కానీ వాక్యమే మనకి ఆధారం. అదృష్టం అయి ఉండొచ్చు, కానీ ఇది ఆధారం, దీన్ని బేస్ చేసుకుని విశ్వాసాన్ని చేస్తాం, విశ్వాసం ముందుకు వెళ్తుంటాం. అందుకని ఈరోజు ప్రాబ్లమ్స్ అని చెప్పేసి తిరిగిపడాల్సిన పని లేదు, ప్రాబ్లమ్స్ అందరికి ఉంటాయి, కానీ ఓ టైం వస్తే విశ్వాసంలో దేవుడు నిరీక్షణ ఇస్తున్నాడు. ఓ టైం వచ్చినప్పుడు వాగ్దాన దేశంలోని దేవుడు నడిపిస్తున్నాడు. ఆ నిరీక్షణ మనకు ఉండాలి. అబ్రహాము చాలా ఎదురు చూశాడు, అంటే ఎదురు చూడాలి మనం కూడా. లేట్ అవ్వచ్చు, ఒక వ్యక్తితోనే డేట దేవుడు ఎంత ఓర్పుతో సహనంతో డీల్ చేసి
లోక వాగ్దానం నెరవేర్చాల్సింది. ఇప్పుడు అబ్రహాం అంటే అనేక జన్మల తండ్రి, ఒకప్పుడు అది కాదు అబ్రహాం. కానీ ఇప్పుడు మనం అలాగ చూస్తున్నాం, చూడగలుగుతాం. అబ్రహాం అంటే ఇప్పుడు మనకు అనేక జన్మల తండ్రి గుర్తొస్తారు. కానీ అబ్రహాము ఈ ఒక్క వ్యక్తికి కూడా తండ్రిగా లేనటువంటి సిచ్యువేషన్ అబ్రహాము తెలుసు, అనేక జన్మల తండ్రి కూడా అబ్రహాముకి తెలుసు. అబ్రహాం రెండు చూశాడు. దానికి దీనికి మొదటి దానికి కడపటి స్థితికి మార్పు ఏంటంటే మధ్యలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం అంటువంటిది మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఘనముగా మార్చారు. చూద్దాం, చూడండి వాక్యం.